ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో. ఈరోజు కలెక్టర్ గారి దగ్గర కలెక్టర్ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కాటాడి రామకృష్ణ గారు అంటే కాటాడి జానకి రామ గారి బ్రదరు పేరు మీద బోట్ ఉండటం జరిగింది. ఆ బోటు 1 నెల రోజుల క్రితం డీప్ సీలో ఫైర్ అయిపోతే కోస్ట్ గార్డ్ వాళ్ళు వాళ్ళందరినీ రక్షించి మనుషులు బయట తీసుకురావడం జరిగింది. బోటు మొత్తం కాలిపోయడం జరిగింది. దాంట్లో భాగంగా సీఎం గారు సీఎం రిలీఫ్ ఫండ్ని 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి కలెక్టర్ గారు పంపించడం జరిగింది. కలెక్టర్ గారి చేతుల మీద ఈరోజు ప్రొసీడింగ్స్ తీసుకున్నాం. సోమవారం నాడు కాటాడి రామకృష్ణ గారి అకౌంట్లో అమౌంట్ కూడా పడుతుంది. సో ఈ సందర్భంగా కాకినాడలో ఉన్నటువంటి మత్స్యకార సోదరుల తరపున ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బోటు కాలిపోవడం బాధాకరమైన విషయమే. సుమారు 80 లక్షల రూపాయల బోటు, 8 లక్షల రూపాయలు మెటీరియల్తో ఉంది ఆ రోజు బోటు. అంటే బోటు వాయిస్ అయిపోయి వెనక్కి వస్తున్న సమయంలో అది ఫైర్ అవడం జరిగింది. కానీ చాలా దురదృష్టకరం, బోటు లాస్ అయిపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. 80 లక్షల రూపాయలు బోటు పోతే అందరం బాధపడ్డాం. కానీ ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఆలోచించుకుని 25 లక్షల రూపాయలు బోటుకి ఇవ్వటం అంటే చిన్న విషయం కాదు, అది చరిత్ర. కాకినాడ పట్టణంలో మొట్టమొదటిసారి నష్టపోయినటువంటి బోటు ఓనర్, అంటే ఏది విధంగా కాలిపోయినటువంటి బోటు ఓనరు, బోటు ఓనర్కి 35 లక్షల రూపాయలు ఇవ్వటం అది ఒక చరిత్రగానే భావిస్తున్నాను. కనుక ఈ సందర్భంగా బోటు కాలిపోవడం బాధాకరమైన విషయమైనా ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున సహాయం చేసినందుకు ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా. అదేవిధంగా గతంలో కూడా బోట్లు అంటిపోయి 5 బోట్ల వరకు ఇలా రానున్న 2 సంవత్సరాల్లో దగ్గరగా 5 బోట్లు ఫైర్ అయితే వెంటనే ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లాను. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఒక్కో బోటుకి 15 లక్షలు రాశారు. ఆ బోట్లకు కూడా ఆల్రెడీ చెక్కులు రావటం ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా గతంలో 1-4 నెలల క్రితం కూడా 2 బోట్లు కాలిపోయినాయి. ఆ 2 బోట్లకు కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తానికి ఫైల్ నా దగ్గర ఉంది, వాటికి కూడా త్వరలో ఇప్పించే కార్యక్రమం చేస్తాను. ఏదైనప్పుడు కూడా కాకినాడలో మత్స్యకార కుటుంబాలకి ఏదైతే అన్యాయం జరిగిందో, బోట్లు కాలిపోయి దురదృష్టవశాత్తు బోట్లు కాలిపోయినాయో, వాళ్ళందరినీ పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు ఆదరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖ్యమంత్రి తెలియజేసుకుంటూ, ఇదే కాదు ఆయిల్ సబ్సిడీ ఏదైతే మాట ప్రకారం చెప్పారో మాట ప్రకారం చేస్తారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఆయిల్ కొట్టింగ్ చేసుకున్న తర్వాత ఎప్పుడు వచ్చేదో డబ్బులు తెలియని పరిస్థితి సబ్సిడీ. అటువంటిది ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు కాకినాడ మీటింగ్లోనే, ఆయిల్ సబ్సిడీ ముందే ఇచ్చేస్తానని చెప్పారు. 9 రూపాయల వరకు ముందే తగ్గించి మన డీజిల్ కొట్టించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అదే క్రాప్ హాలిడే, ఎప్పుడైతే ఏప్రిల్లో మనం బోటు కట్టేస్తామో, బోటు కట్టేసిన మరుక్షణమే, బోటు కట్టేసిన 4-5 రోజుల్లోనే 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసే కార్యక్రమం చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున మత్స్యకార కుటుంబాలని, మత్స్యకార వ్యవస్థని కూడా ముఖ్యమంత్రి గారు ఆదుకుంటున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి కలెక్టర్ గారికి కూడా ఈ 25 లక్షల రావడంలో చాలా పరిశీలి చేశారు కలెక్టర్ గారు. సో కలెక్టర్ గారికి, అధికారులకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కాకినాడ మత్స్యకార కుటుంబాల నుంచి, బోటు వాన అసోసియేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.